పేరేం పేరు? దాదాపు ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేసి గెలిపించుకుంటే బాగుంటుంది అనుకున్నారు? ఎవరికి పింఛన్ వస్తుందా? దళిత బంధు వస్తుందా మీకు? దళిత బంధు అర్హులేనా? దళిత బంధు, దళిత బంధు పేరున్నా లిస్ట్లా? దళిత బంధు లిస్ట్లా ఉన్నదా? 10 లక్షల ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమ్మ పేరు? అమ్మ ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్ లో, ఎవరిని గెలిపించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఎటెల రాజేందర్ కా లేకుంటే కేసీఆర్ కా ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ప్రజలు? కేసీఆర్కి ఎందుకు? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్కి ఎందుకు? మీరు దళితులేనా? మీరు 10 లక్షలు వస్తాయా? ఆశ ఉన్నదా? వస్తే ఏం చేద్దాం అనుకుంటాను? ఏం చేద్దాం అనుకుంటాను? కారు కొనుక్కుందావా? దళిత బంధు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నావా? ఇంత ముందు ఈటల రాజేందర్ ఇట్లా ఏం పని చేసిండే? ఏమైనా చేసిందా మీకు? ఏం చేయలే? ఏం చేయలేదు మీకైనా? అమ్మ ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్ లో, ఎవరికి ఓటేసి గెలిపిస్తే బాగుంటారు అనుకుంటున్నారు? అంటే న్యాయం అంటే ఎలా న్యాయం కావాలి? అంటే 10 లక్షలు ఆయన పెట్టాను, ఏది లేదు, ఇంకా పేరు రాలేదు, ఏం రాలేదు. అంటే మీ దళిత బంధు మీరు అర్హులేనా? మీ లేస్ట్ మీ పేరు లేదా? ఉన్నదా? దళిత బంధు వస్తే ఒకవేళ ఏం చేద్దాం అనుకుంటున్నారా? డబ్బులతో కారు కొనుక్కున్నా? ఓకే, ఇంతకుముందు ఈటెల రాజేందర్ గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ బాగా అన్నిటికీ కష్ట సుఖం కట్టింది. ఎవరికి ఎవరు చనిపోతే చేస్తే ఇటు అయితే మాకు ఇటు పక్క రాడు, మాకు ఇక్కడ ఏమి అసలు ఆ రోడ్ నుంచి ఇటు దాటే రాడు. అక్కడ అటు పక్కలకు ఏది కావాలంటే అది ఇట్లా చేసి ఇటు అయితే మాకు ఆయన పొందే తెలియదు. టీఆర్ఎస్ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ పథకాలు అన్ని అమలు అవుతున్నాయా? మీకు అందుతున్నాయా? ఓకే, ఇప్పుడు అంటే 24 గంటల కరెంట్ కానీ వాటర్ కానీ అన్నీ వస్తున్నాయి.